ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఊరెళ్తే పండగొస్తుంది, కనపడకపోతే కామెడీ వస్తుంది అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సింది. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఎమ్మాన్యుయల్ అలాంగ్ విత్ స్టీ. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. ఆడదే ఆధారం పాటకి ఆడది రావాలి కదా, ఈడొచ్చాడింది గాడిదలాగా ఉండి అనుకుంటున్నారా? ఆడదలేదమ్మా. ఆడది లేకుండా ఆడకపోయింది అనుకుంటున్నారా? పెళ్ళైన రెండో రోజే నన్ను వదిలిపెట్టిన పిల్లం వెళ్ళిపోయిందమ్మా. ఆ బాధతోనే ఇలా బతికేస్తా ఉన్నాను. ఏంటో ఆడది లేకపోతే ఈ సమాజం మొత్తం ఫుల్ డ్రెస్ చేసుకున్న రష్మిని చూసినట్టు చీప్ గా చూస్తుందమ్మా నన్ను. నాకు అర్థం కావట్లేదు. అదమ్మా నా పరిస్థితి. ఆడది లేకపోతే బతకటం కష్టం అంటారు కానీ ఇదిగో నేను బాగానే బతుకుతున్నాను. ఏ ఆడది లేకపోతే బతకలేనా? అప్పుడప్పుడే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నైట్ పూట కానీ మిగతా టైంలో నేను బాగానే ఉంటున్నాను. నాకే ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదంట. ఏ ప్రాబ్లం లేదా? అందుకే రెండు రోజులకి వెళ్ళిపోయింది. దాని వల్ల కాదండి, రెండు రోజులు ఉందంటే రెండో రోజులు అయినా ఆడదలేదు ఆడదలేదు అంటున్నాను కదా అని నాకు లైన్ వేయకండి. నేను అలాంటి వాడిని కాదు. ఓకే ఆమె రెండు రోజులు భరించి నేను రెండు గంటలు కూడా భరించలేను. నేను రెండు గంటలు కూడా భరించలేను. పిల్లలేని మొగుడంటే అందరికీ చీప్ అయిపోతున్నాడు ఈ మధ్య. చాలా చిలకన. సర్లే ఏంటో అన్ని పనులు నేను ఒక్కనే చేసుకోవాల్సి వస్తుంది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సాంప్రదాయిని సాంప్రదాయిని సాంప్రదాయిని. నాకు మగవాళ్ళు లేడు కృష్ణ భగవాన్ గారు, అంటే నా మొగ్గులు లేడు. ఏంటి మీకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? డైరెక్ట్ గానే చెప్తున్నాను. ఆయన మగవాళ్ళు లేని ఆడది, పందులో ఓడిపోయిన కోడి లాంటిది. ఓడిపోయిన తర్వాత అందరూ తిందాం అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి పెంచుకుందాం అనుకోరు ఏంటి సార్? పెంచుకోవాలనుకోరమ్మా, పెంచుకోవాలనుకోరమ్మా. ఈ జీవితం ఎలా రాసి పెట్టుంటే అలా అయిపోద్ది. ఇంకేం చేస్తాం, ఏదో కానిచ్చేద్దాం. సాంప్రదాయిని ఆడది లేకపోతే జీవితం చూడండి ఏమైపోయిందో. ఎంటీ బకెట్ అయిపోయింది. ఏం చేస్తాం, తప్పట్లేదు. మావలేదు మావలేదు మావలేదు. ఏమండి డబ్బే ఏమైనా తగిలిందా? లేదండి నాకు జుట్టు ఉంది కదా. మీకేమైనా తగిలిందా? లేదండి నాకు తగిలింది, బాగానే జుట్టు లేదు కదా. సర్లే పట్టుకోండి. అబ్బా ఇంత తొందరగా అనుకోలేదండి నేను, తొందరగా అనుకోలేదండి నేను. అది నీళ్లు పట్టుకోమన్నా? సారీ అండి మావలేదు కదా. అయ్యో సారీ అండి. ఆహా కానివ్వండి కానివ్వండి కానివ్వండి. వెనకే బాగుంది. ఏమండి కొంచెం లేపరా. అయ్యో ఎలా బతుకుతారండి నేను లేకుండా. మీరు మా ఇంటికి వచ్చారేంటి? చెయ్యి ఇరుక్కుపోయిందండి. అయ్యో మరి తీయొచ్చు కదా. తీస్తే బాధపడతారేమో అని. మీ ఇంటికి వెళ్ళండి ఫస్ట్. ఏమండి అసలే ఒంటరిగా ఉంటున్నారు, ఏదైనా అవసరం అయితే పిలవండి. ఓకే. అయ్యో ఒక్క నిమిషం, మీకు ఏదైనా అవసరం వచ్చి నన్ను పిలవండి. రండి అవసరమే రండి అవసరమే. అన్ని పాడు బుద్ధులు వచ్చి నాకు ఎందుకో ఆమె నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్న. ఇదేమన్నా తప్పు అంటారా? చచ్చా ఎందుకు తప్పు అవుతుంది? ఒక తోడు కావాలి కదా జీవితానికి. మీ ఆశీస్సులతో అది నిజమైతే బాగుండమ్మా.
నాకు పదే పదే ఆయనే గుర్తొస్తున్నాడు. ఇంద్రజ గారి తప్పు అంటారా? ఎందుకు తప్పు? జీవితానికి ఒక తోడు కావాలి కదా. అంతే కదా, నిన్ను ఇప్పైతే తప్పు అవుతుంది. అది ఏం పెద్ద తప్పేం కాదులే. ఆయనకు ఒక లవ్ లెటర్ రాస్తా నేను ఇప్పుడు. సాంప్రదాయని రష్మి గారు అక్కడే ఆగిపోయారు. సాంప్రదాయని సూత పూసిని సూత పూసిని ఐ లవ్ యు. ఇంగ్లీష్ లో రాసింది, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. చదివే వాళ్ళు ఎవరన్నా రష్మి గారు చదవరా? తొబ్బేరా అనింది. అయ్యో కాదని తెలుగు కదా, ఇంగ్లీష్ లో ఉంది, చదవరా ప్లీజ్. సరే ఐ లవ్ యూ అని చెప్పింది. ఏమండి, నేను అలాంటి కాదు, నేను అలాంటి కాదు. ఏదో మగతోడు లేకపోయినా నిజాయితీగా బతుకుతున్నానండి. మగతోడు కాదు నాన్న, ఆడతోడు. ఆడని పెద్దకోడిని పంపించేసి మళ్ళీ చిన్నకోడమే పడ్డారు మీరు. నేను అది పొరపాటుగా రాశాను. పొరపాటు అయినా రావాల్సిన చోటకే వచ్చింది లేండి. అంతే అంటారా? మీకు లేదు నాకు లేదు, రోడే రోడే. ఇంకా పెళ్లి చేసుకుందామండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం. సరే అండి, మీరు వెళ్ళండి. పోయినందుకు బాధ లేదు కానీ ఈ మాటకే బాధ వస్తుంది నాకు, ఈ మాటకే బాధ వస్తుంది నాకు. మన ఇదివరకు కలిసి ఉన్నప్పుడు ఎవరబడి అది అబ్బా మీ చెల్లె కదా. పెళ్లికి వెళ్ళాలండి మీరు, అందుకే తెలిసిపోతా ఉంటే. సర్లే పెళ్లి పనులు అవన్నీ చక్క పెట్టాలి కానీ. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సాంప్రదాయని ఏమండి మీరు వచ్చారండి? బుద్ధి వచ్చింది, నీ విలువ తెలిసి వచ్చింది, అందుకే వచ్చానే. మీరు నాకు వద్దు. లేదు, నువ్వు లేకుండా నేను ఉండలేను. మన ఇద్దరం కలిసి ఓ పని అంటే బిడ్డలు ఇద్దాం. సరే సరే, నేను నీకు కావాలి కదా, నువ్వు లోపలికి వెళ్ళి. ఆయన ఆయన మీ అన్న? అవును, ఇద్దరం సేమ్ టు సేమ్. ఏంటి సేమ్? మీరు వెళ్ళి ఆ పెళ్లి చీర అన్ని కొనుక్కోండి, నేను మా పెద్దలతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ కొనుక్కున్నారా? కొనుక్కున్నాను. వర్ష గారు సార్ చెల్లి తనకు ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేదా? ఏమైంది? జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందా? పట్టించుకోకుండా మనిషిని. వర్ష అయ్యో జ్వరం వచ్చిందా? తగ్గుతురే గానీ. ఆగండి సార్, బల్లెటూరు లాగా ఉన్నారు. డాక్టర్ అన్నంటే ఇలా ఉండాలి. డాక్టర్ మీరే చూస్తా ఉన్నారు, అందులో డబ్బులు తీసుకుని వస్తా చూడండి. ఈ లోపల నిద్రపోతాం. డాక్టర్ ఏమైంది? డాక్టర్ బిడ్డ అడ్డంగా తిరిగి. సారీ ఈడు కాదు, అది చూడమంది ఆడికి. వీళ్ళిద్దరు ఉంటే వర్ష ముట్టుకోలేకపోతున్నా. వీళ్ళు ఏదో పేషెంట్ కొద్ది చచ్చేయాలి, కొద్ది బయట ఉన్నా. ఒక పేషెంట్ ను ఒక డాక్టర్ అర్థం చేసుకుంటారు. దయచేసి మీరు కొద్ది బయట. ఇది మరీ అంతగా ద్రోహం సార్, నాకు అదే డౌట్ కొడుతుంది. అసలు ఎంత అన్నంగా ఉన్నా, నీ చేతులు చాలా చిక్కుపోయినాయి వర్ష. ఏమంటే వర్ష ఏం చేశాడు? మొగుడిని నేనే అంత టెన్షన్ పట్టాలా? నీకెందుకు చెల్లిని పట్టుకుని మొగుడు అంటారా? చిక్కు లేదారా నీకు? ఏం చెల్లి అంటా? నేను మొగుడిని, నువ్వే కదా అన్నవే. నేనంటానేరా, నేను కాబోయే మొగుడిని. నేను మీకు ముందే చెప్పండి. ఒక నిమిషం, నువ్వు నన్ను మోసం చేసావా? మొగుడు అంటుంది ఏంటి ఇది? నీకేమవుద్ది? ఏమవుతుంది? చెల్లి అవుద్దని చెప్పావు. నేను ఎక్కడ? నువ్వే కదా మీ చెల్లి అని అన్నావు. ఆడేంటి మొగుడు అంటున్నాడు? నేను అన్నయ్య అని చెప్పలేదు, నువ్వు అన్నయ్య అంటూ అన్నాను అంతే. నన్ను మోసం చేసిందే కాకుండా నీ భార్యని నా భర్త మీద ఉసిగొలిపి నా జీవితం నాశనం చేద్దామనుకున్నావు? చెప్పరా? చెప్పు. వాణ్ణిని మోసం చేయటం ఏంటే? అదే అండి, మొన్న మిస్ ఇండియా పోటీలు అని చెప్పాను కదా, నన్ను నమ్మి ఇచ్చి నన్ను తీసుకెళ్లి నా నగలన్నీ అమ్మి తాగి పారిపోయాడండి. పరాయోడు పిల్లాన్ని తీసుకెళ్లి మోసం చేస్తావరా? పిల్లలా నేను జస్ట్ సైకి చేసా, ఉరికొచ్చింది అంతే, ఉరికొచ్చింది అంతే. అంటే మన నలుగురు దొంగలమే, ఎవరికి దొరకకుండా ఎవరి పనులు చూసుకుందాం. మీ సంగతి పక్కనే ముందు పేషెంట్ చచ్చే, ముందు పేషెంట్ చచ్చే. నువ్వు బయటకు పోరా ఫస్ట్.
అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రహస్యం మన మధ్యనే ఉంచుకోవాలి. మా ఇంట్లోకి వెళ్తున్నారా మీరు? అరే చి పదవే లోపలికి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం, మన ఇంట్లోకి రా అలవాట్లు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఒంటరి మగాడు పరిస్థితి స్కిట్? ఇమాన్యుయల్ సార్ అందరు చాలా బాగా చేశారు. థాంక్ యూ సార్. బాగా ఎక్కువ వచ్చింది, బిడ్డ అడ్డం తిరిగాడు. ఒక సినిమాకి పెట్టుకోవాల్సిన ట్రాక్ లా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. మీరు టీమ్ లీడర్ అయిన తర్వాత నేను చూడడం ఫస్ట్ టైం అన్నమాట. మీ స్కిట్ బాగా నడిపించారు. ఆల్ ది బెస్ట్ ఇమ్ము. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.